गुरु ब्रह्मा गुरु विष्णु गुरुदेव महेश्वर गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरुवे नमः डॉक्टर पीए रामण गारी पाद नमस्कारించుకుంటున్నాం ఈ వారం 2వ తేదీ నుంచి 8వ తేదీ వరకు రాశిఫలాలు తెలుసుకుందాం తదుపరి కుంభరాశి ఈ కుంభరాశి వాళ్ళకి ఏళ్ళాడిసిన ప్రభావం ఉన్నప్పటికీ కూడా భయపడకండి ఏళ్ళాడిసిన దోషం అయినా సరిగ్గా తలాభిషేకం చేయించుకుంటూ కాలానికి కాగలపండి కానీ ప్రతి విషయంలో కూడా కొంచెం ఆలోచించండి తొందరపడి దూకకండి ఎందుకంటే ప్రతి విషయాన్ని కూడా తొందరపడి అన్యా చేసినట్టు ఇబ్బంది ఎదుర్కొంటారు ఇబ్బంది రాకుండా ఉండాలంటే చేసే ప్రతి పనులు జాసి పెట్టాలి జాసి పెట్టి కుటుంబం శ్రీమతికి ప్రతి కూడా చెప్పండి చెప్పి చేసినట్లయితే మీకు అన్ని విధాలు కూడా కలిసి వస్తుంది ఏదైనా చేయాలనుకున్నా కూడా ఇద్దరు మాట్లాడుకొని ఒక పద్ధతికి వచ్చి ప్రణాళిక చేసుకొని చేసినట్లయితే కుంభరాశికి బాగా కలిసి వస్తుంది ఆది సోమవారాలు కొంతమంది పరిపూర్ణుడు కలుస్తారు ఇబ్బంది అంటూ ఉండదు మంచి మంచి అవార్డ్స్ అందుకుంటారు ఆహార నియమాలు కూడా కొంచెం పాటించండి ఆహారంలో కొంతమందికి ఇబ్బందులు వస్తూ ఉంటాయి ఆరోగ్యంలో కూడా ఇబ్బందులు వస్తాయి వచ్చినా భయపడకండి ఇలా చేసుకుంటూ ఈ కుంభరాశి వాళ్ళు ఈ ఏళ్ళు నాటిన దోషాన్ని పక్కన పెట్టి మీరు అనుకున్నవి గోల్ రీచ్ అవ్వాలని చేస్తారు కానీ ఏళ్ళు నాటిన దోషంలో ఉన్న పనులు కావు నిజమే మందగుండిగా నడుస్తూ ఉంటాయి నడిచినా ఏళ్ళు నాటి శని 3 స్టెప్స్గా మనకి టైం ఒక రెండు 2.5 ఇయర్స్ బ్యాడ్ డే 2.5 ఇయర్స్ గుడ్ డే ఉంటుంది ఇట్లా హాఫ్ ఆఫ్ టైం మనకి ఇబ్బంది పెడతారు ఇబ్బంది పెడుతూ మంచి గుడ్ బ్యాడ్ చేస్తారు ఆయన అందుకని ఆరోగ్యంలో కూడా చిన్న చిన్న ఇబ్బంది పొట్ట సంబంధించి కాలు వస్తాయి కాళ్ళ సంబంధించి కాలు వస్తాయి కళ్ళకి వస్తాయి ఇవన్నీ కూడా వస్తాయి వచ్చినా సేవ చేసుకుంటూ ఔషధం చేసుకుంటూ కాలాన్ని గడపండి కానీ ఇబ్బంది మాత్రం పడద్దు ఈ రాశి వాళ్ళు చక్కగా కార్తికేయని ప్రతి మంగళవారం నాడు స్వామివారి స్తోత్రాన్ని పఠించండి చేసినట్లయితే అన్ని రంగాల్లో కూడా బాగా రాణిస్తారు.